ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మరియు నూతన సంవత్సర శుభాభివందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ప్రార్థన కూడికలు చక్కగా జరిగాయని, ప్రభు తన కృపను మన నెల విస్తరపరిచి ఆయన నూతన సంవత్సరంలోకి మనల్ని ప్రవేశింపచేశారని దేవుని పేరట నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపచేత మీకు శుభమగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరాన్ని నూతనమైనటువంటి ఆ వాగ్దానం పొంది నూతన పాటలతో మనం దేవుని సన్నిధిలో ప్రవేశించడం, దేవుడు తన యొక్క కృపచేత తన ఆత్మచేత దినదినం ప్రతి సంవత్సరం మనకి ఇలాగా జరిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ఆయన కృప చూపించి ఈ సంవత్సరం కూడా ఒక క్రొత్త పాటను పాడుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఆ పాటను మనం ఈ సమయంలో విందాం. ఒక దేవుని బిడ్డ, ఒక సహోదరి చక్కగా పాటను పాడటం ప్రభు యొక్క కృపచేత దేవుడు ఆ విధంగా సహాయం చేశారు. కనుక ఆ పాటను విని తర్వాత దేవుని యొక్క లేఖన ధ్యాన అంశంలోకి మనం వెళ్దాం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలందరికీ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వక వందనాలు. పిల్లలారా, గడిచిన కాలమంతయు దేవుడు ఆశ్చర్యకరముగా తను చేసిన వాగ్దానమును మన ఎడల నెరవేర్చి సజీవుల లెక్కలో నిలబెట్టెను. మన ప్రభు మహా ఉచిత కృప ద్వారా నూతన సంవత్సరములో నూతన వాగ్దానముతో నూతన పాటతో ప్రవేశించుము. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2021. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మంచి కా పరిగా
నడిపించెను
హల్లెలూయా పాటను విన్నారు కదా, బాగుందని నేను భావిస్తున్నాను. దేవుని యొక్క కృప చేత అయోగ్యులను అల్పుడు అయినటువంటి నాకు దేవుడే తన కృపను విస్తరపరిచి ఆ పాదాలన్నీ రాయడానికి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి ఆయన ఆలోచన దయచేసి ఆయన నడిపింపు చేత ఆ పాటను ఆ విధంగా రాయడానికి ప్రభు కృప చూపించారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, గత కాలపు అనుభవాలు, కలవరపడినటువంటి నా బ్రతుకులో కన్నీళ్లు తుడిచాను నా యేసయ్య, నిన్ను విడువను నిన్ను ఎడబాయను వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం దేవుడు మనం చేపట్టుకొని నడిపించాడు. గత 2020లో కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్కి ఇచ్చినటువంటి వాగ్దానం, భయపడకము నేను నీకు సహాయము చేయదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మన పక్షాన పరిచర్య పక్షాన దేవుడు కృప చూపించి నడిపించాడు. అలాగే ఈ యొక్క 2021 కూడా దేవుడు తన ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేరణతో కూడినటువంటి వాగ్దానాన్ని మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరమంతా కూడా దేవుడు తన మహా ఉచితమైన కృప చేత ఈ వాగ్దానాన్ని మన పక్షాన నెరవేర్చునుగాక. ఆమెన్. అలాగే మనం గమనించండి, మీరు చర్చికి వెళ్ళినటువంటి సమయంలో నేను రాత్రివేళ మీరు కూడా వాగ్దానాలు తీసుకొని ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానాన్ని తీసుకో ఉండొచ్చు, లేక కొన్ని చోట్ల సంఘపరంగా ఒకే వాగ్దానాన్ని ఇవ్వటం కొన్ని చోట్ల జరుగుతుంది. అలాగే మనం వాగ్దానాన్ని పొందినటువంటి సమయంలో ఆ వాగ్దానం ఎందు మన విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని మనం చేపట్టుకొని నడిపించబడాలి. ప్రభు ఆ విధంగా మనకు తోడుగా ఉండి తాను చేసిన వాగ్దానం విషయంలో ఆయన నమ్మదగినవాడు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని. ఆమెన్. హల్లెలూయా. దావీదు పితృడైనటువంటి విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము, ఆయన యొక్క జీవితంలో ప్రభువును గుర్చినటువంటి ఆ యొక్క ఉద్దేశం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఆయన బలం పొందాడని దావీదు పౌలు ఆయన గురించి రోమా పత్రికలో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవుని యొక్క వాగ్దానం మనలో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్కి ప్రభు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం చదువుకుందామా? యెషయా గ్రంథంలో మనం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం చేసిన విషయంలో దేవుడు నాతో చెప్పెను అని ఈ యొక్క గ్రంథకర్త చెప్తున్నాడు. అలాగే ఆయన వరకు మాత్రమే కాకుండా ఈ మాట చదువుతున్న ప్రతి వ్యక్తికి, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ మహానగరాల్లో ఉన్నా, ప్రభు చెప్పినటువంటి వాగ్దానం నాతో వ్యక్తిగతంగా తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రభు నాతో చేసిన ఈ వాగ్దానము అని మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి. అప్పుడే వాగ్దానం నీలో నెరవేర్చబడుతుంది. అప్పుడే ఆ వాగ్దానాన్ని దేవుడు నీ పక్షాన చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన ఆతురపడతాడు, వేగిరపడతాడు. ఆయన చేసిన వాగ్దానం అది ఏదైనా కావచ్చు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడు నిమిత్తమై నీవు ఆ వాగ్దానం నాతో చేశాడు దేవుడు, అది నాకే పర్సనల్గా, నీవు సమూహంగా ఒకవేళ సంఘపరమైన వాగ్దానమైనా అది వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఆ వ్యక్తిగతానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది దేవుడు నాతోనే ఈ వాగ్దానం చేశాడు అని ఎప్పుడైతే నువ్వు రూఢిగా నమ్మగలవో తర్వాత ఆ వాగ్దానాన్ని దేవుడు నీ పక్షాన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుడు చేసినటువంటి ఈ వాగ్దాన విషయంలో మనము డబుల్ మైండెడ్గా ఉండకూడదు, మనకు ద్విమనస్కులుగా మనం కొనసాగించబడకూడదు. ఏక మనసుతోనే ఒకే మాట మీద మనం నమ్మకం ఉంచి ఆ మాటనే స్థిరంగా చేపట్టి దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రభు ఆ విధంగా నీ వ్యక్తిగత జీవితంలో ఈ 2021లో ఆయన నీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. నీతో తాను చెప్పినటువంటి మాటను సకాలములో ఆయన నెరవేర్చి ఆయన తన నామాన్ని ఘనపరుచుకునుగాక. ఆమెన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా నీకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని చేపట్టుకో. విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రతి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఆ వాగ్దానం మీదను విశ్వాసంతో నడిపించబడినట్లయితే నిత్యముగా దేవుని కృప నీకు కలిగి ఆయన చేసిన వాగ్దాన ప్రకారంగా నిన్ను నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క 2021 మొదటి దినమే ఈ ఉదయకాలం అందే ప్రభువా మీ వాక్కు వాగ్దానం అయ్యా ఈ నూతన సంవత్సరంలో మాకు అనుగ్రహించిన మీ కృప విస్తరించబడినటువంటి మీ దయా వాత్సల్యం మా జీవితాలకి నాయన ఈ విధమైనటువంటి ఉన్నత భాగ్యాన్ని కలుగు చేసింది అయ్యా, అందుకు స్తోత్రం. గత సంవత్సరంలో ఎన్నో భయంకరమైన విధానాలు మార్గాలు గుండా భయంకరమైనటువంటి కలవరాల మధ్యలో అయ్యా సమస్యల మధ్యలో కొనసాగించబడినటువంటి మా బ్రతుకుల్ని మా కన్నీళ్లు మీరు తుడిచి అయ్యా మీరు చేసిన వాగ్దాన ప్రకారంగా అయ్యా మమ్మల్ని మీరు బలపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ యొక్క 2021 ప్రారంభ దినము నుండే మీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృపచేత మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము చేపట్టుకొని వాగ్దానంలో నమ్మిక ఉంచి ఆయన నాతోనే చెప్పాను అన్నటువంటి ఆ యొక్క స్థిరమైనటువంటి హృదయ మనస్సుతోనైనా అభిలాషతో నైనా మీ యొక్క వాగ్దానాల మీద మేము నమ్మకం ఉంచిన వారమై అయ్యా మీ యొక్క సన్నిధిలో కొనసాగుటకు సహాయం ఇచ్చాడు. మా పితృడైనటువంటి అబ్రహాము ఏ విధంగా వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడో ఆ విధంగా మేమును మీ సన్నిధిలో నా ప్రభువా అయ్యా మేము వాగ్దానాల విషయంలో ఆయన మేము బలము పొంది ఈ సన్నిధిలో ముందుకు సాగుటకు తద్వారా మీరు చేసిన వాగ్దానాలు మేము అనుభవించుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును. ప్రముఖంగా వ్యక్తిగతంగా ఆయన నాతో ఈ వాగ్దానం చేశాడని నమ్ముతున్న వారందరికీ కృపా సదాకాలముతోడే విని నడిపించునుగాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు తను చేసిన వాగ్దానంలో నమ్మదగిన వాడు, నిన్న విధంగా నడిపించునుగాక. ఆమెన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.